రైతు సంక్షేమమే ప్రజా ప్రభుత్వ దేమని అన్నారు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలని సూచించారు శనివారం భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని వేషాలపల్లి పెద్దకుంటపల్లి కాశీంపల్లి జంగేడుతో పాటు భూపాలపల్లి గ్రామీణ మండలం గూడాడపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రారంభించారు ధాన్యం తూకం విషయంలో రైతులను మోసం చేస్తే ఊరుకునేది లేదని నిర్వాహకులను హెచ్చరించారు రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలని సూచించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు విశాలపల్లి అదేవిధంగా కాశింపల్లి పెద్దకుంటపల్లి తండ జంగేడు గుడాడుపల్లి ఈ గ్రామాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగింది నేను ఈ యొక్క సెంటర్లో ఉన్నటువంటి రైతు సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నా వాళ్ళు రెండు సూచనలు పాటించాలి రైతులు తాలు లేకుండా తూర్పాల బట్టి లేకపోతే ప్యాడి క్లీనర్తోనైనా క్లీన్ చేయించి తేమ శాతం మ్యాచూర్ పదిహేడు వచ్చే విధంగా వీళ్ళు కాంట పెట్టుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం నలభై కిలోల ఆరు వందల యాభై గ్రాములు కాంటా చేయాలి ఆరు వందల యాభై సంచి వేటు నలభై కిలోలు రైతుకు కాంట కాంటా కాగానే ట్రక్ షీట్ రిసీటు ఏదైతే పిఎస్సీఎస్ కానీ ఓడిఎస్ఎంఎస్ కానీ మ్యాక్స్ కానీ మహిళా సంఘాలు కానీ నడిపే వాళ్ళు ఎంబడే ట్రక్ షీట్ ఇచ్చి వాళ్ళ ప్యాడ్లో రైతుల కాంటాను ఎంట్రీ చేసి రైతులు వెళ్ళిపోవచ్చు రైతులకు భారం అయిపోయింది కొనుగోలు కేంద్రం నుంచి లిఫ్ట్ ట్రాన్స్పోర్ట్ లిఫ్ట్ కానీ అదేవిధంగా రైస్ మిల్లర్సు దగ్గర దోపిడీ జరిగిన వడ్ల కొనుగోలు కేంద్రం నడిపేటువంటి ఓడిఎస్ఎంఎస్ మ్యాక్స్ సింగిల్ విండో పిఎస్సిఎస్ వాళ్ళే బాధ్యులు రైతుకు సంబంధం లేదు ట్రక్ షీట్ ప్రకారంగా మద్దతు ధర రెండు వందల ఇరవై మూడు వందల ఇరవై రూపాయలు మద్దతు ధరకు సన్న వడ్లకి అదనంగా గౌరవశ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఐదు వందల బోనస్ కలిపి కాంటా అయిపోయి ట్రక్ సీట్ ఇచ్చి ప్యాడ్లో ఎంట్రీ అయినాక పది రోజుల లోపల రైతు ఖాతాల్లో డబ్బులు బోనస్తో పాటు ఇరవై ఎనిమిది వందల ఇరవై రూపాయలు కింటాల చొప్పున పడడం జరుగుతుంది రైస్ మిల్లు దగ్గర తేడా వస్తే సంఘం నడిపే వాళ్ళు కంప్లైంట్ చేయండి ట్రాన్స్పోర్ట్ వాళ్ళు సరైన సమయంలో సకాలంలో వాహనాలు రాకపోతే ఆ ట్రాన్స్పోర్ట్ కు నోటీస్ ఇచ్చి బ్లాక్ లిస్ట్ లో పెట్టడం జరుగుతుంది